రమేష్ గారు నమస్తే అండి. ఇటు ఎస్సీసీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వాదనకు సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఓ పక్కన ఏదైతే ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ అంటుంది, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా మేము కూడా సిద్ధమే, కానీ మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వద్దు, దీన్నే కంటిన్యూ చేయండి, ఆల్రెడీ గెలిచిన అభ్యర్థన ప్రకారం ఆ విధంగానే వెళ్ళండి, మొత్తానికి సంబంధించి కోర్టు వ్యవహారానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్ వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది? ఆనాడు కరోనా ఉంది కనుక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ మన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ వారు తెలుగుదేశం పార్టీ వారిని కానీ ఇతర పార్టీల వారిని కానీ కనీసం నామినేషన్ చేసే పరిస్థితులు లేదు. ఏదో చెప్తున్నారు ఇందాక, ఎక్కడో ఎంత 20,000 మంది నామినేషన్ వేశారంటున్నారు. రండి చూద్దాం, రండి మరి. మేము గుంటూరే, మీరు గుంటూరు అన్నారు కదా, రండి మరి చూద్దాం. ఏంటంటే మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎన్నికలు దౌర్జన్యాలు చేసి మీరు మా నాయకులు సిగ్గుండాలి ఉండాలి. రమేష్ గారు మీరెవరో మీరేంటో నాకు తెలుసు, సిగ్గుండాలి కాస్త. నామినేషన్ వేయలేదా మీరు? రైట్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ గారు, రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట రమేష్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్ లో ఉండండి. ఇద్దరు ఇక్కడ వాదనలు, మీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి. ఇద్దరికి సమమేస్తా, ఇద్దరు మాట్లాడండి, కానీ ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాత్రం ఏదైతే వారిని యొక్క ఆరోపణలను ఏకీపించే కొన్ని పదజాలాలు కూడా చాలా మంది చూస్తుంటారు. కాబట్టి మీరు ఒక రాజకీయ నాయకులు, నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి, అదే విధంగా మీ భాష కూడా ఉంటుందని నేను ఆశిస్తాను. రైట్ రమేష్ గారు ప్లీజ్. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేశాను, మాకు అన్ని తెలుసు అండి. ఏంటి మాచర్ల ఏం జరిగిందండి? రైట్ రైట్ రైట్. ఇప్పుడు మళ్ళీ మాచర్లలో ఏం జరిగింది, గుంటూరులో ఏం జరిగింది, ఏలూరులో ఏం జరగబోతుంది, ఈ వాదన కాదు, ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎక్కడ నామినేషన్ అయ్యలేదా? రైట్ ఒక్క నిమిషం. దౌర్జన్యం చేశారు గుత్తా వెంకన్న, కొండా ఉమాముల పైన దౌర్జన్యం చేశారు. మీరు అర్థం చేసుకోండి, మీరు మాట్లాడేప్పుడు మాట్లాడలేదు, మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడనియండి. తెలుగుదేశం పార్టీ మా వాదనం కూడా వినిపించాలా, ప్రజలకి తెలియాలా? ఏంటి ఎన్నికలు, ఎన్నికలు మీరు పెట్టుతుంటే ఎందుకంటే మీకు అంత భయము? స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టమని చెప్పి హైకోర్టు కూడా ఇచ్చింది ఆనాడు. ఈ రోజు ఎన్నికలు పెడితే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు తీసుకొస్తామని తీసుకొచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు మాకు 24 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడల్ ఉంచుతారన్నారు. ఎక్కడ మెడల్ ఉంచారండి మీరు? మెడల్ ఉంచి ఎక్కడ తీసుకొచ్చారు నిధులు? ఈనాడు గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు కూడా అవకాశం లేదు, రోడ్డు లేదు, డ్రైనేజీలు లేదు. డ్రైనేజీల పరిస్థితి ఎట్లా ఉందో అధమానంగా ఉంది. ఉదాహరణకు ఏలూరులో చూడండి, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది ఒకటి చనిపోయారు, ఎంతమంది ఉన్నారు డ్రైనేజీలో. ఏదో సీసం కలవటం వల్ల ఇంతమంది మూర్ఛలు వచ్చి పడిపోయారు. రైట్ ఏలూరు వ్యవహారాన్ని ఒక నిమిషం పక్కన పెడదాం. రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్లీజ్. ఏదైతే ఇక్కడ ప్రధానంగా కూడా తెలుగుదేశం పార్టీ వెనుకుండి నడిపిస్తుంది, మీ పార్టీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ, దాంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉంది, ఎక్కడా కూడా వెనకడు వేయడం లేదు, కానీ ఎన్నికలు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడి నుంచే మళ్ళీ ముందుకు నడిపిస్తే బాగుంటుంది అనేది వారి ఆరోపణ. మరోవైపు ఎస్సీసీ ఒక్క మాట ప్లీజ్ ప్లీజ్, ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఆ తెలుగుదేశం పార్టీకి ఈ హోటళ్ల సంబంధం ఏంది, అదొక క్లారిటీ ఇస్తారా? మాకు రమేష్ కుమార్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, మాకు తెలుగుదేశం పార్టీ సభ్యుడు కూడా కాదు. కనీసం తెలుగుదేశం పార్టీకను రమేష్ కుమార్ గారికి సంబంధమే లేదు. ఆయన ఏ పనుల మీద వచ్చారో మాకు తెలియదు. ఏంటి ఎన్నికల్ని వాయిదా వేశారంటే, కరోనా ఉంది, ఇంతమంది ప్రమాదంలో ఉన్నారు, ప్రజల్ని రక్షించేందుకు ఆయన వాయిదా చేశారు తప్ప తెలుగుదేశం పార్టీ వేసిందని విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ వారు, మంచిది కాదండి. ఈరోజు సీఎం గారు ఇంట్లో ఉంటే తెలియదండి విషయాలు, బయటకు వచ్చి తెలుసుకోవాలా? మంత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం తప్ప వేరే లేదండి. రమేష్ గారు, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి, మీరు స్ట్రైట్ గా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి ప్లీజ్. చెప్పండి. ఏదైతే ఎస్సీసీకి మీకు సంబంధం లేనప్పుడు, ఏదైతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది,
కావాలనే కోర్టు మెట్లు ఎక్కిపిస్తున్నారు, కావాలనే కోర్టులో ఏదైతే కేసులు అపీల్స్ ఏదైతే దాఖలు చేస్తున్నారు, మీరే వెనుకుండి నడిపిస్తున్నారు, అవునా కాదా కంతే? తెలుగుదేశం పార్టీ పిల్స్ వేయించడం కానీ లేకపోతే కేసులు వేయించడం లేదండి. ప్రజల సమస్యలు ప్రజలు ఏంటి, ఆయన ప్రభుత్వంని అడిగారు ఎన్నికలు పెట్టమని. ఎన్నికలు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అంతేకాని తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఏంటి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది? ఈరోజు ఎన్నికలు జరపాల్సిన స్థానిక సంస్థ ఎన్నికలు ఎందుకు జరపాలంటే గ్రామాల్లో రైట్ అంటే అంటే ఇక్కడ హైకోర్టుకు సంబంధించి పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదలకు సంబంధించి మేము ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యానకు సంబంధించి మీరేమంటారు? వైసీపీ వారికి ఏంటంటే కోర్టుల మీద నమ్మకం లేదు, జడ్జి మీద నమ్మకం లేదు. ఈ ఈ ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం కోర్టులు దొంగ కోర్టులు లేకపోతే జడ్జిలు దొంగలు లేకపోతే తెలుగుదేశంగా అమ్ముడయ్యారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారండి. ఇది మంచిది కాదండి. కోర్టుల్ని న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. 30 సంవత్సరాలు నేను జర్నలిస్ట్ గా పనిచేశాను, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదండి నేను. ఇలాంటి గ్రామాలు గ్రామ పంచాయతీలు ఎన్నికలు పెడతామంటే పెట్టనివ్వండి. ఏమైందండి ఇప్పుడు అంతకుముందు అంటే ఇక్కడ ఇక్కడ కోర్టులో ఒక చర్చకు సంబంధించి మీ ముందుకు తీసుకొస్తున్నాను రమేష్ గారు. ఏదైతే ఇక్కడ కోర్టులో ప్రధానంగా కూడా వాస్తవాల హేతుబద్ధతను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్ఈసి ప్రొసీడింగ్ ఇచ్చిందని ఏజీ కోర్టుకు విన్నవించిన పరిస్థితి ఈ ఈ ఒక్క లైన్ ఏ విధంగా చూడొచ్చు సార్? ఒక్క మాట అండి, కోర్టుల్ని ప్రభావితం చేసేది ఎవరు చేయలేరండి. కోర్టుల్ని న్యాయమూర్తుల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందండి. వైసీపీ వారు కానీ తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ప్రభావితం తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేస్తుందని విష ప్రచారం తప్ప వేరే లేదండి. ఈనాడు మొత్తం కూడా ఇప్పుడు జరిగిన అన్ని కూడా ఏకగ్రమైన అన్ని కూడా మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు జరపాలి. గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిపి 15వ ఆర్థిక నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుండి మేడాల ఉంచి తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గ్రామాలు బాగుపడాలి, గ్రామ సీమలు చాలా పరిస్థితుల్లో ఉన్నాయి. నేను అనేక గ్రామాల నుంచి మాకు అందుతున్నాయండి. గ్రామాల్లో డ్రైనేజీ పరిస్థితి బాగలేదు, రోడ్ల పరిస్థితి బాగలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలు ఆ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే టీడీపీ ప్రభుత్వం ఏదైతే జనరల్ ఎలక్షన్స్ కి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి అది అక్కడ తప్పిదం మీ పార్టీది అంటూ కూడా మీపై విమర్శలు వచ్చిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే టైంకి శాసనసభ ఎన్నికలు వచ్చినాయండి. దానివల్ల అలా జరిగింది. కానీ గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్తులు కానీ మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిపామండి. ఇలా గొడవలు లేదండి. ఎన్నికల్లో నామినేషన్ ఇచ్చే స్వతంత్రం ప్రజలకు లేకుండా దౌర్జన్యాలు చేసి ఎవరైనా నామినేషన్ చేస్తుంటే చించివేయటం ఇవన్నీ ఏంటండి దౌర్జన్యం? ఇదంతా చాలా చండాలంగా ఉందండి. 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుంది, వైసీపీ ఎలా చేస్తుంది, వైసీపీ ఇంత దౌర్జన్యాలండి. రైట్ రైట్, ఒక నిమిషం, మీ వాదనను మీ పార్టీ నుంచి మీరు వినిపించారు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాదనలు అయితే విన్నారు. ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట సార్, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సంఘటనకి మా అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బోండా ఉమా గారు అలాగే బుద్ధా వెంకన్న గారిని అక్కడికి పంపిస్తే కొంతమంది 9 మందిని నాయకుల్ని అక్కడ పంపిస్తే వెళ్ళేందుకు వెళుతుంటే గొడ్డ రోగళ్ళు పెట్టి కార్లు పగలగొట్టి చంపేందుకు ప్రయత్నం చేశారండి. ఎంత దౌర్జన్యం అండి, ఎంత దారుణం అండి, చెప్పండి మీరు చెప్పండి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రైట్, ఒక నిమిషం అండి. రైట్ రైట్, మీ వాదన మీరు వినిపించారు. రైట్, ఒక నిమిషం.